ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము కార్తీక పౌర్ణమి నాడు మరి చంద్రగ్రహణము అందరికీ కూడా తెలిసిన విషయమే ఆ చంద్రగ్రహణము మరి ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అనేది తెలియచేయటం జరుగుతుంది చాలా చాలా సింపుల్గా కుంభరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి మిథున రాశి వారికి ఈ నాలుగు రాశుల వారికి శుభప్రదం అత్యద్భుతంగా కలిసి వస్తుంది మీనరాశి ధనుస్సు రాశి తులారాశి సింహరాశుల వారికి మధ్యమంగా ఉంటుంది మేషరాశి మకర రాశి కన్యారాశి వృషభ రాశుల వారికి అధమం అనంటే వాళ్ళు గ్రహణం తర్వాత చక్కగా దానాలు ఇవ్వటం విషయంగా కావచ్చు అలాగే చంద్రబింబము ఒక సర్పంది అనమాట నాగప్రతిమ అని ఉంటుంది అది ఈ రెండు కూడా వెండివి బ్రాహ్మణునికి ఇవ్వటము ఆ తర్వాత మరి చంద్రునికి ఏమిటి ధాన్యము అనంటే బియ్యము రాహుకి మినుములు ఈ రెండు కూడా కేజింబాబు కేజింబాబు చొప్పున బ్రాహ్మణునికి మరి ఆ రెండు కూడా వెండి ప్రతిమలు అలాగే ఈ గోధుమలు నెక్స్ట్ మినుములు ఇవి దక్షిణ తాంబూలంతో బ్రాహ్మణునికి చక్కగా దానం ఇవ్వటము అనేటువంటిది చాలా చాలా మంచిది అదేంటి గ్రహణ దోష పరిహారార్థం ఇస్తారు ఈ విధంగా గనక మరి చక్కగా మరుసటి రోజు పొద్దున్నే ఇవ్వండి అంటే అదే రోజు మరి ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకోవటము సంప్రోక్షణ చేసుకోవటము పూజ గది కూడా చేసుకోవటము ఆ తర్వాత మరి రాత్రికి భోజనాలు చేసి చక్కగా వంట చేసుకోవటం ఆ వంటని పదార్థాలని మరి నైవేద్యం పెట్టి భోజనం అనేది చేస్తాము సో మరుసటి రోజు ఉదయము చక్కగా బ్రాహ్మణునికి ఈ విధమైన ఇవన్నీ కూడా దానం ఇవ్వటము అనేటువంటిది చాలా చాలా మంచిది నాన్న దీనివల్ల ఎవరికి కూడా ఎటువంటి దోషాలు అనేది లేకుండా అంతా కూడా శుభం చేకూరటం కోసము అని చెప్పేసి ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకోవటం చాలా చాలా మంచిది అలాగే గ్రహణ సమయంలో కొద్దిసేపే గ్రహణ సమయము అనేటువంటిది అది కూడా మళ్ళీ వివరణ అనేది ఇస్తాను ఆ గ్రహణ సమయంలో చక్కగా మీరు మరి ఎవరైనా సరే కాసేపు అలా కూర్చొని అంటే ఎప్పుడైనా సరే పట్టు స్నానము విడుపు స్నానము అని ఉంటుంది పట్టు స్నానము అనేది చేసి చక్కగా ఒక ఆసనం వేసుకొని కూర్చొని మీరు ఏదైనా మంత్ర జపము మంత్రము అనేదాన్ని ఉపదేశం తీసుకున్నటువంటి వారైతే చక్కగా ఆ మంత్రాన్ని జపించండి లేదు ఎలాంటి ఉపదేశం తీసుకోలేదు అనేటైతే ఓం నమ శివాయ ఎక్సలెంట్ అది చక్కగా చేసుకున్నానా అలాగే ఓం గమ్ గణపతి ఏ నమ ఓం దుమ్ దుర్గా ఏ నమ ఇవి ఎప్పుడు జనరల్గా తెలియచేస్తూ ఉంటాను ఆ మంత్ర జపాలైనా సరే చేసుకోవటము చాలా చాలా మంచిది లలిత సహస్రనామావళిని చదవటము విష్ణు సహస్రనామావళిని చదవటము ఇలాంటివన్నీ కూడా చక్కగా భగవద్ధ్యానము అలా చేసుకోవటం వలన కూడా చక్కగా శుభ ఫలితాలు అనేవి చేకూరుతాయి ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి